हाय फ्रेंड्स ना पे हरी फ्रेंड्स मन BS6 यूनिकॉर्न की LED बल्ब अने सैटे आलमोस्ट चूस मन की BS4 नीचे BS6 वरकू रेड लाइट आन ऑफ तीसेड आईना सर मन की BS6 वन तरह रेड लाइट अभी डायरेक्ट कलुगुतुन्ना सर मन की AC करंट मीद रनिंग अवुतुंदी AC करंट मीद रनिंग अय्ये बंडिकी मन LED बल्ब वेसुकुंटे करेक्टगा सूट अवुतु मन LED बल्ब वेसिनप्पुडु कंपल्सरीगा ओक स्विच यूज चेयाली लेकपोते मीरू आल्मोस्ट अंटे मन BS6 यूनिकॉर्न संबंधिंचिन ओक रेड लाइट आन ऑफ स्विच वीडियो अयिते तीसुकोच्ची मीरू चूडकुंटे नेनु पैन कार्ड्स अवुतुन्न वीडियो अयिते चूडंడి आ स्विच चेसुकुन्ना सरे मीरू LED अनेदी फिक्स चेसुकोवच्चु अयिते कोद्दिगा आल्टरेशन चेसुकोवाली आल्टरेशन संबंधिंचिन वीडियो अनेदी मीकु सेपरेट गा नेनु सेंड चेस्तानु ओके फ्रेंड्स इप्पुडु मन दीनिकी LED फिक्स चेयाली काबट्टी मन रेंडु विधालुगा फिक्स चेसुकोवच्चु आल्मोस्ट अंटे मन सेपरेट गा ओक स्विच अयिते इक्कड सेट चेसुकोवाली ई स्विच अनेदी ओनली हेड लाइट कावाలంటే हेड लाइट यूज చేయొచ్చు లేదు మాకు हेड लाइट తో పాటు మీటర్ लाइट గాని అంటే ఆల్మోస్ట్ ఇది हेड लाइट AC కరెంట్ మీద రన్నింగ్ అవుతుందని చెప్పాను AC కరెంట్ మీద మనకి हेड लाइट బల్బ్ అనేది రన్నింగ్ అవదు కంపల్సరీగా DC పవర్ కావాలి దీనికి కంపెనీోడు BS6 vehicles కి ఎలా ఇచ్చారంటే हेड लाइट లో ఇంచి మీటర్ కి పవర్ ఇచ్చాడు డైరెక్ట్ గా అన్ని వెహికల్స్ మనకి BS4 లో గాని చూసుకుంటే రెక్టిఫైర్ నుంచి మీటర్ కి అదే విధంగా హెడ్ లైట్ కి వెనక డెన్ లైట్ కి మామూలు పవర్ అనేది ఇస్తే ఈ BS6 వెహికల్స్ కి ఏం చేశారంటే ఇటు రెక్టిఫైర్ నుంచి వెనక డెన్ లైట్ కి పవర్ పంపించేశాడు ఈ రెక్టిఫైర్ నుంచి డైరెక్ట్ గా హెడ్ లైట్ స్విచ్ లోకి వచ్చి హెడ్ లైట్ స్విచ్ నుంచి మీటర్ కి వచ్చింది కాబట్టి పవర్ అనేది మనం స్విచ్ చేసేటప్పుడు కొద్దిగా ఆల్టరేషన్ అయితే చేసుకోవాలి ఆల్టరేషన్ నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మనం డైరెక్ట్ గా స్విచ్ అనేది ఫిట్ చేసామంటే మీటర్ లైట్ అండ్ హెడ్ లైట్ బ్యాటరీ పవర్ మీద లగతి బ్యాటరీ అనేది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తది ఓకే మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని కోసం మీరు ఏం చేస్తారంటే हेड लाइट ओपन चेयंडी अदे विधंगा नेनु तेच्चिन बल्ब अदे विधंगा स्विच गानि मीकु चूपिस्तानु हेड लाइट ओपन चेसडानिकि एम लेदु इक्कड ओक स्क्रू उंदी स्क्रू ओपन चेयंडी अदे विधंगा किंद ओक स्क्रू उंदी स्क्रू ओपन चेयंडी रेंडु पक्कल रेंडु स्क्रूलु वेसि पट्टुकोनि लागिते मुंदरकैते वस्तुंदि अदैते चूडंडी ओके इप्पुडु मनं तेच्चुकुन्न LED बल्ब एदैना पर्लेदु आल्मोस्ट अंटे LED बल्ब अंटे आल्मोस्ट मनं DC पवर् मीद वेयाली अंटे बैटरी सप्लाई मीद वेयाली मीरु ए बल्ब अनि तेच्चुकोंडि ई बल्ब अनेदि मनकि कस्टमर तेच्चाडु काबट्टि अंटे आयन लाइटिंग चूसुकोनि तेच्चुकुन्नाडु ఈ టైప్ బల్బ్ అంటే హై బీమ్ కి లో బీమ్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు మీరు బల్బ్ తెచ్చుకున్నప్పుడు చూసి తెచ్చుకోండి అదే విధంగా ఒక మిండా కంపెనీ స్విచ్ ఒరిజినల్ స్విచ్ యూస్ చేయండి అంటే మామూలుగా 60 రూపాయస్ లో మనకి లోకల్ స్విచ్లు గాని వస్తాయి అది ఏంటంటే బ్యాటరీ సప్లై మీద LED బల్బ్ వేసినప్పుడు ఎక్కువ పవర్ అనేది లాక్కుంటుంది కాబట్టి స్విచ్ అనేది తొందరగా కాలిపోతుంది అందుకని మీరు మిండా కంపెనీ అనేది యూస్ చేయండి ఓకేనా ఇది మనకి మిండా కంపెనీ ఒరిజినల్ ఆల్మోస్ట్ మనకి బైక్ కి స్విచ్లు వచ్చేదన్నీ మిండాలనే వస్తాయి కాబట్టి మనకి బెటర్ క్వాలిటీ ఉంటుంది మనకి లైఫ్ గాని ఎక్కువ ఉంటుంది హీట్ కి లోపల ఆ ఫిలమెంట్ మెల్ట్ అయిపోవడం గాని అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఓకే మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ లైట్ అయితే ఓపెన్ చేసాం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ టోటల్ గా నేను ఒక టెస్ట్ ల్యాంప్ పెట్టుకున్నాను అదే విధంగా మీకు చెప్పిన స్విచ్ అయితే ఇక్కడైతే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్ చేసి చూపిస్తాను తర్వాత వేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుద్ది ఇప్పుడు చూడండి నేను బండి ప్రెజెంట్ అయితే కీ ఆన్ లో ఉంది ఓకేనా బండి కీ ఆన్ లో ఉన్నా సరే మనకి ఇక్కడ ఈ పార్కింగ్ లైట్లు గాని అదే విధంగా మీకు మీటర్ లైట్ గాని హోల్డర్ అనేది తీసి చూపిస్తాను అంటే మీకు మీటర్ లేప్ చూపించేందుకు ఇప్పుడు చూడండి ఇది పార్కింగ్ లెక్కలో తీసుకోండి అంటే పార్కింగ్ అంటే మీటర్ పార్కింగ్ లైట్ కానీ మీటర్ లైట్ కదా కాబట్టి పార్కింగ్ లెక్కలో తీసుకోండి ఇప్పుడు ఇది హెడ్ లైట్ నేను ఆల్మోస్ట్ బండి అయితే స్టార్ట్ చేస్తాను ఓకే చూడండి ఇప్పుడు బండి స్టార్ట్ చేయగానే మనకి మీటర్లో లైట్ వచ్చింది అదే విధంగా హెడ్ లైట్ గాని వచ్చింది ఇప్పుడు హెడ్ లైట్లో హై బీమ్ లో బీమ్ వస్తుంది అంటే బండి స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేది ఏదైనా సరే అది AC కరెంట్ మీద వస్తుంది ఇప్పుడు మనం ప్రెజెంట్ దీనికి ఎలా ఇస్తున్నామంటే దీంట్లో మనం LED లైట్ అనేది ఫిట్ చేస్తున్నాం కాబట్టి బండి స్టాప్ చేస్తాను ఇప్పుడు దీంట్లో LED లైట్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ దీని వరకే బ్యాటరీ సప్లై రావాలి ఇది నార్మల్ గా బండి స్టార్ట్ చేస్తే AC కరెంట్ మీద రన్నింగ్ ఐడిగా చేసుకోవచ్చు లేదు మాకు మీటర్ లో పవర్ గాని మాకు DC మీదే రావాలి అని అనుకుంటే దానికి సంబంధించి చెప్తాను దీని వరకు మీకు DC పవర్ అనేది ఎలా ఇయాలి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ గాని చూసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఇండికేటర్ హెడ్ లైట్ రిలే అనేది తీసి పక్కన పెట్టండి అడ్డం లేకుండా ఇప్పుడు ఈ హోల్డర్ గాని రబ్బర్ తో పాటు బయట లాక్కోండి ఓకే ఇక్కడ గాని చూసుకుంటే 9 పిన్ జాక్ ఒకటి ఉంటది ఈ బ్లాక్ కలర్ జాక్ ఈ వైట్ కలర్ కాదు ఈ బ్లాక్ కలర్ జాక్ అయితే ఉంటది ఈ జాక్ లో మనం చూసుకుంటే yellow కలర్ వైర్ రెండు ఉంటాయి ఓకేనా మీరు గుర్తించండి ఒకటి ఏందంటే ఇది రెక్టిఫైర్ నుంచి పవర్ అనేది హెడ్ లైట్ స్విచ్ లోకి పోతుంది ఓకే హెడ్ లైట్ స్విచ్ లోకి పోయేసి మళ్ళీ ఎప్పుడైతే మనం హెడ్ లైట్ స్విచ్ నుంచి మళ్ళీ తిరుగుకొని మనకి మీటర్ లోకి వస్తుంది పవర్ అంటే అన్ని వెహికల్స్ కి ఏందంటే డైరెక్ట్ రెక్టిఫైర్ కని చూస్తే యూనికార్న్ BS6 ఏందంటే ఒక్క వైర్ లో పవర్ పోయేసి మళ్ళీ హెడ్ లైట్ లో నుంచి మళ్ళీ తిరుగుకొని వస్తుంది అంటే ఈ మధ్యలో ఎక్కడో జాయింట్ అయ్యింది అదన్నీ మనం ఓపెన్ చేయాలంటే అది రిస్క్ తో కూడిన పని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి హెడ్ లైట్ లోకి DC పవర్ పోవాలి అంటే హెడ్ లైట్ లోకి DC పవర్ అంటే దీనికి కనెక్షన్ ఇయాలి అంటే ఎక్కడైతే మనం రెండు వైర్లు ఏది బిగించుకున్నామో అదనేది ఒక్క వైర్ అనేది దీనికి ఇయాలి ఓకేనా నేను ఓన్లీ హెడ్ లైట్ వరకే ఇస్తాను కాబట్టి లేదు మాకు మీటర్ లైట్ కానీ కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హోల్డర్ అనేది ఎలా ఉందో అలా పెట్టేసి ఇది yellow కలర్ వైర్ ఉంది కదా మీరు ఎక్కడ తీసినా సరే ఇక్కడ నుంచి పిన్నిస్ తో ఎలా తీసినా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను తర్వాత మీకు ఎలా డిస్కనెక్ట్ చేయాలి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను పిన్నిస్ తీసుకొని ఈ వైర్ తీస్తాను అంటే yellow కలర్ వైర్ బ్యాక్ సైడ్ ఇది టాప్ ఇది కిందలో మధ్యలో వైర్ ఈ వైర్ అనేది రిమూవ్ చేయండి పిన్నిస్ పెట్టాడు పొడవండి ఈ పిన్ వరకే బయట వస్తుంది నేను ప్రెజెంట్ తీస్తాను ఓకే పర్ఫెక్ట్లీ ఇలా అయితే పిన్నిస్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ వైర్ ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని ఇలా వెనక్కి లాగండి ఓకేనా. ఇప్పుడు ఈ దీంతో కానీ డీసీ పవర్ కానీ పాన్ ఇచ్చామంటే మనకి బండి స్టార్ట్ చేయకుండానే ఈ మీటర్ లైట్ ఈ లైట్ రెండు లైట్లు వస్తాయి. ఫస్ట్ మీకు టెస్ట్ చేసి చూపిస్తాను, తర్వాత ఎలా డిస్కనెక్ట్ చేయాలి చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది దీని కానీ డీసీ పవర్ మీద రన్నింగ్ చేసుకుని ఎల్ఈడి బల్బులు వేసుకుని ఉంటారు, అంటే కలర్ బల్బులు వేసుకోవాలి మేము అని చెప్పి ఉంటారు వాళ్ళ కోసంగా. ఇప్పుడు ఫస్ట్ ఆల్ ఏం చేస్తామంటే మనమైతే ఏదైతే స్విచ్ బిగిస్తున్నామో దాంట్లో డీసీ పవర్ పంపించాలి. డీసీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఇగ్నిషన్ లాక్లో ఉంటుంది, అదేవిధంగా ఈ వైర్లో కానీ ఉంటుంది. ఓకే ఈ వైర్లో వద్దు, ఇక్కడ మనకి ఇగ్నిషన్ లాక్ సంబంధించిన జాక్ ఏరియా ఉంది కాబట్టి ఏదైనా ఒక వైరు అంటే మనకి ఏదైతే ఇగ్నిషన్ లాక్ ఆన్ చేసిన తర్వాత పవర్ వస్తుందో ఆ వైర్ అనేది మీరు దీనికి కలిపేయండి. ఆ వైర్ సంబంధించింది ఇక్కడుండి ఇక్కడ కానీ చూసుకుంటే మనం BS6 వెహికల్స్ అనేది ఈ బ్లాక్ వైర్ అనేది ఇగ్నిషన్ లాక్లోకి పవర్ పోతుంటుంది, ఈ రెడ్ వైర్ అనేది ఇగ్నిషన్ లాక్ ఆన్ చేసిన తర్వాత పవర్ వస్తుంటుంది. యాక్చువల్గా దీంట్లో ఒక వైర్ అనేది ఈ రెడ్ కలర్ వైర్కి ఇచ్చాలి, ఎందుకంటే మనకి ఇగ్నిషన్ లాక్ ఆన్ చేసిన తర్వాత మనకి LED అనేది వెలగాల్సింది. ఓకే మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను, క్లారిటీ అయితే వస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ అనేది పెట్టాను, ఎర్త్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి బ్లాక్ వైర్లో డైరెక్ట్గా పవర్ వస్తుంది. 1 సెకండ్ ఓకే చూసారా లైట్ అని అడిగింది. అదే రెడ్ వైర్ కానీ పెట్టామనుకో మనకి కీ ఆన్ చేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు చూడండి కీ ఆన్ చేస్తాను, ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాము దీంట్లో ఒక వైర్ అనేది కొద్దిగా స్లీవ్ తీసుకొని దీంట్లోకి అయితే దోపండి, తర్వాత ఏం చేయాలి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా అయితే నేను స్లీవ్ అయితే తీసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే వైర్ గిరి ఏం కట్ చేయకుండా దీన్ని లోపల పెట్టేసి ఇలా జాగ్రత్తగా ఇలా మడత పెట్టేసి ఈ జాక్ అనేది ఎలా ఉందో అలాగైతే దోపేసింది. దోపేసి దీనికి టేప్ వేసి పెట్టేసింది ఇట, మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఓడుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. ఓకే నేను కానీ టేప్ అయితే వేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టేప్ అయితే వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఒకసారి మీకు వైర్ టెస్ట్ చూపిస్తాను. కీ ఆన్లో పెట్టినా అదేవిధంగా మనం స్విచ్ కానీ ఆన్లో పెట్టినాను. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సప్లైయింగ్ కానీ ఆటోమేటిక్గా బండి స్టార్టింగ్లో లేకుండా మనకు వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ పవర్తో నడుస్తుంది. ఇక్కడ మీకు ఈ లైట్ అనేది ఒక చిన్న డౌట్ వచ్చినచ్చు, దీనికి సంబంధించిన జాక్ అనేది ఒకటి రిమూవ్ చేస్తున్నాం మనం. చూడండి ఇది జాక్ ఇచ్చాం, ఇక్కడ ఎప్పుడైతే మనం హెడ్లైట్ సప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఈ మీటర్లో లైట్లుగా వెలుగుతాయి. ఇప్పుడు ఇది దీంట్లో మీరు LED యూస్ చేస్తారంటే డైరెక్ట్గా మీరు అలాగే ఉంచుకోవచ్చు, అంటే ఈ స్విచ్తో ఆపోతాయి. ఓకే మనం సైడ్ అయితే ఏ స్విచ్ అయితే బిగిస్తామో ఆ స్విచ్ మీద ఆపోద్ది. లేదు దీంట్లో మేము LED లైట్ అనేది వేసుకోము అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే చిన్న ఆల్టరేషన్ చేసుకోవాలి భయ. మళ్ళీ మీరేం చేస్తారంటే ఇప్పుడు దీన్ని స్లీవ్ తీసి దీని అనేది దీనికి కలిపేసి టేప్ వేసి ఒక పని అవుతుంది. నేను కానీ దీనికి కలిపేసి టేప్ అయితే వేసేస్తాను తర్వాత. ఓకే ఫ్రెండ్స్ టేప్ అయితే వేసాను, ఒకసారి మీకు లైట్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఇది కావాలనుకుంటే ఇలాగే కనెక్షన్ వదిలేయడం, లేదు మీరు వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కానీ పిన్నిస్ పెట్టి బయట తీయండి. ఇందాకైతే దీని అయితే ఎలా తీసామో దీన్ని కానీ పిన్నిస్ పెట్టి బయట తీసి ఇక్కడ ఈ పిన్ను రెండు కలిసేట్టుగా దీని లోపల అయితే వైర్ అయితే జాయిన్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి జాయిన్ చేస్తానో సరే, లేకపోతే ఎక్కడి నుంచి జాయిన్ చేస్తానో సరే, ఎక్కడి నుంచి జాయిన్ చేస్తానో సరే ఈ వైర్ కానీ తీసేయాలి. ఎందుకంటే దీంట్లో నుంచి పవర్ వెళ్ళి దీంట్లో నుంచి తిరుక్కొని వస్తుంది. మనం ఈ పిన్ కానీ తీసుకున్నామంటే మనకి బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ పిన్లో పవర్ వస్తుంది, అంటే ఇంతకుముందు హెడ్లైట్లకైతే మనకి పవర్ అయితే బండి స్టార్ట్ చేసేది వస్తుందో ఆ పవర్ దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీంట్లో నుంచి పవర్ తీసి దీంట్లో నుంచి మళ్ళీ ఇటు పంపించాలి. ఈ వైర్ కానీ తీసేసి మనం సపరేట్గా పక్కన పెట్టి టేప్ వేసేయాలి. ఓకే ఈ వైర్తో కానీ పని లేదు అది, లేకపోతే మీరు వైర్ దాకా కట్ చేసుకొని ఈ వైర్ దీని లోపలికి ఒక పిన్ ఒకటి జాయిన్ చేసుకుని లోపలికి పంపిస్తానన్నా ఓకే, లేకపోతే ఈ వైర్ తీసి ఏదైనా ఇంకా ఏదైనా పాత వైర్ ఒకటి తీసుకుని దీంట్లోకి నుంచి ఇటు జాయిన్ చేయండి. నేను కానీ మీకు చూపిస్తాను అండి ఎలా జాయిన్ చేస్తాను. నేను కానీ దీన్ని పిన్నిస్తో బయట తీస్తాను, తీసి మీకు ఒక వైర్ కానీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ నా కాడైతే ఒక పాత పల్సర్ స్విచ్ అయితే ఉంది, దీంట్లో మనకు కావాల్సిన ఏదైతే ఫీమేల్ టర్మినల్స్ ఉన్నాయో ఆ టర్మినల్స్ అనేది దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో నుంచి టర్మినల్స్ రెండు తీసుకొని ఇక్కడ నుంచి కానీ దీన్ని రిమూవ్ చేసి దీంట్లో ఒక ఫీమేల్ టర్మినల్ దీంట్లో ఒక ఫీమేల్ టర్మినల్ నేను ముందు చూపిస్తాను. దీన్ని కానీ సేమ్ మనం ఇందాకైతే అలా రిమూవ్ చేసాం అలాగైతే రిమూవ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ నేను వైర్ అయితే తీసుకొని కొద్దిగా లెంత్ కట్ చేసుకొని దీనికి రెండింటికి స్లీవ్ తీసుకొని ఈ రెండు జాయింట్ చేసి నీట్గా టేప్ వేసుకొని తర్వాత స్టెప్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు జాయింట్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఎల్లో వైర్ అయితే ఏది ఉందో ఆ వైర్ అనేది రిమూవ్ చేయండి ఇంట్లో నుంచి. ఓకే పర్ఫెక్ట్లీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఎవరైతే జాయింట్ చేస్తున్నారో ఇక్కడ సీటింగ్ ఉంటుంది, అంటే ఒక పక్క ఇలా క్రాస్గా ఉంటుంది, ఆ క్రాస్గా ఉన్న సైడ్ ఈ పిన్ అనేది ఇలా పాని చేయండి. ఇది మనం హెడ్లైట్ రెక్టిఫైర్ నుంచి పవర్ వస్తుంటుంది, ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి మీటర్లోకి పవర్ అనేది తిరుక్కొని వెళ్తుంటుంది, అంటే రెక్టిఫైర్ పవర్ మళ్ళీ రెక్టిఫైర్కి వెళ్తుంటుంది. ఇది మనకి హెడ్లైట్ నుంచి మీటర్కి సంబంధించిన పవర్ అనేది వస్తుంటుంది. దీనికైనా టేప్ వేసేయండి. ఇప్పుడు ఈ జాగ్ కానీ దోపేస్తాను నేను. ఓకే పర్ఫెక్ట్లీ ఇప్పుడు ఒకసారి మీకు బండి కీ అయితే ఆన్ చేస్తాను, అదేవిధంగా హెడ్లైట్ ఆన్ చేస్తాను. చూడండి ఓన్లీ హెడ్లైట్ వరకు వచ్చింది, ఇది రాలేదు. ఇప్పుడు ఏంది బండి స్టార్ట్ చేస్తే వస్తుంది చూసారా, బండి స్టార్ట్ చేసి వచ్చింది. ఇప్పుడు ఈ స్విచ్ కానీ ఆఫ్ చేస్తామంటే ముందర మనకి హెడ్లైట్ ఆగిపోతుంది. ఓకే ఇక్కడ ఏంటంటే ఓన్లీ హెడ్లైట్ వరకు DC పవర్ మీద, ఇది వచ్చేసి AC పవర్ మీద, అంటే బండి స్టార్ట్ చేస్తే వస్తుంటుంది పవర్. ఓకే ఇది రాదు. ఓకే ఫ్రెండ్స్ టోటల్గా అయితే మనం ఈ వైర్కి కానీ నీట్గా టేప్ వేసేద్దాం. ఓకేనా టేప్ ओके फ्रेंड्स मैं टोटल इक वैर अने दोपेसा अदे विधि नीट टेप वेसा इंका आलमोस्ट रबर अने अला वैसे मैं लोपल एलईडी बल्ब ओकेसारी लाइट बिग्गी चेक चूपा फ्रेंड्स दी आलमोस्ट मैं इंडिकेटर बजर अने बजर अने फिट चेयर BS6 अने इंडिकेटर बजर अने अला फिट पैन कार्ड्स वीडियो आ वीडियो चूँगी चाला सिंपल बजर अगर फिक्स ओके ना टोटल बंट की बजर वैसे अदे विधि होल्डर का लोपल पेटे हेडलाइट बिग्गी मैं तेज एलईडी लाइट दाने लाइटिंग अभी एला चेक चूपा फ्रेंड्स लाइट अच्छे बिगिचेसा ఒకసారి चेक चूपा मैं फस्ट आल की आन की आन डैरेक्ट मैं स्विच आन चेयगाने मन की मुंदर एलईडी अच्छे पे ओके ओके IBM लॉबी हेडलाइट पास आप हेडलाइट पास ओके पर्फेक्टली मन की मीटर में एला लाइटिंग अच्छे रादु बंदी स्टार्ट तरह मीटर लाइटिंग स्टार्ट चूपिस्तानु चूसारा साइड चूडंडी ओके सैड कनबड़ुतुंदा मीटर लाइटिंग ओके आफ चेयगाने आफ अयिपोयिंदी इप्पुडु मनं एलईडी वरकु वेद्दां चूडंడి एलईडी वेस्ते मनकी मीटर लो पार्किंग अयिते रादु ओके पर्फेक्टली मनकी एंटंटे मुंदुरुन्न एलईडी अनेदी बैटरी पवर मीद एलगाली काबट्टी मनकी एलईडी वरके बैटरी पवर मीद एलगिते मनकी बैटरी लाइफ अनेदी पेरुगुद्दी मनकी मीटर लो उन्न ई लाइट्स इन्नी गाने एलुगुतुन्नायि अंटे मनकी तोंदरगा बैटरी सैड नुंची प्रॉब्लम्स अयिते वस्तुंटायि मनं बन्नी स्टार्ट चेयगाने ఈ మీటర్లో లైట్లు అయితే ఉన్నాయి ఇన్ని అనేది డైరెక్ట్ గా వెలుగుద్ది ఈ LED మాత్రం ఓన్లీ బ్యాటరీ సప్లై మీద వెలుగుద్ది ఓకేనా దాని అయితే మీరు గుర్తించండి ఓకే ఫ్రెండ్స్ టోటల్ గా చూశారు కదా BS6 యూనికార్న్ కి LED బల్బ్ అనేది ఎలా వేసుకోవాలి మీటర్ సప్లై అనేది ఎలా పక్కకు తొలగించి మీటర్ సప్లై డైరెక్ట్ గా ఇచ్చుకోవాలి ఏంది అనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు వీడియో నచ్చినా కూడా నచ్చే లైక్ నచ్చబడి డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి భయ్యా ఓకే థాంక్యూ జై హింద్ జై భారత్।